తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశాకో పరిశ్రమ కార్మికులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ ఆశాకో కార్మికులకు మద్దతుగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు। కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు। పరిశ్రమ యాజమాన్యం సమస్యను పరిష్కరించకుండా కావాలని కాలయాపన చేస్తున్న కార్మిక చట్టాలను తుంగలో తోకి కార్మికుల కుటుంబాలను రోడ్డు మీద వేస్తున్న జిల్లా అధికారులు లేబర్ అధికారులు సంబంధిత యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు। వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు। అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు। అందుకు కలెక్టర్ స్పందిస్తూ యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్ కార్యదర్శి రాజయ్య సాయిలు యాదగిరి సురేష్ బాలరాజ్ ప్రభాకర్ అశోక్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు। ఆశాకో కంపెనీ పోరాటంపైన సిఐటి రాష్ట్ర కమిటీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలిపించింది। ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న పరిశ్రమలో జరుగుతున్న పోరాటానికి మరి సిఐటి రాష్ట్ర కమిటీ ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పేసి అందరికీ ఆ విధమైనటువంటి అనుమానం రావచ్చు। ఒకే ఒక్క విషయం, ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి సరళీకృత విధానాలకి ఇవాళ యాజమాన్యాలకి పాలక వర్గాలు కొమ్ముకొస్తున్న దానికి ఇది ప్రత్యేకమైనటువంటి నిదర్శనం। సంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నటువంటి ఆశాకో కార్మికుల పోరాటం, ఎందుకంటే దాదాపు ఇప్పటికీ 35 రోజుల నుంచి పోరాటం నడుస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అటు కార్మిక శాఖ మంత్రి కానీ పరిశ్రమ శాఖ మంత్రి కానీ కనీసం స్పందించినటువంటి కోపం పోలేదు। ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ లేబర్ డిపార్ట్మెంట్ లేబులు మార్చేసుకుని ఇది యజమానుల డిపార్ట్మెంట్గా మారిపోతే మంచిది తప్ప ఇది కార్మిక వర్గ సమస్యను పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు। ఎందుకంటే యజమాన్యం చట్టాలన్నింటి తుంగలో దొక్కి ఇవాళ మొత్తం చట్టాలన్నీ కూడా తనకి చుట్టారుగా మార్చేసుకుని ఇవాళ ఏ చట్టం కూడా నా ముందు పనిచేయదని చెప్పేసి అక్రమంగా లేఫ్ విధిస్తే ఇది అక్రమ లేఫ్ అని చెప్పేసి పరిస్థితి కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్కి లేదంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున ఉందా లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున ఉన్నాయా, యజమాన్యాల తరఫున ఉన్నాయా, ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది। ఎక్కడి నుంచి వచ్చింది యజమాన్యానికి లాక్డౌన్ కాలంలో మరి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు గారు ఒక విషయంలో యజమాన్యానికి ఒక లేఖ రాశారు, మీరు ఉద్యోగస్తులను ఎవరిని తొలగించొద్దు, మీరు కావాల్సే కార్మికుల్ని కావాల్సినటువంటి వేతన ఒప్పందాలు ఆపేసుకోండి, ఇంక్రిమెంట్లు ఆపేసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పేసి పద్ధతులు ఇచ్చినటువంటి లేఖను ఆధారంగా చేసుకుని ఇవాళ లాక్డౌన్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వట్లేదు యజమాన్యం, లాక్డౌన్ వేతనాలు అన్యాయం। మీరు లాక్డౌన్ విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది, మీరు ఎందుకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడిగిన పాపానికి ఇవాళ ఇంతమంది కార్మికులు నాకు అవసరం లేదని చెప్పేసి ఇవాళ లేఫ్ విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ లేఫ్ అక్రమ లేఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మాట్లాడుతున్న పరిస్థితి లేదు, అందుకని లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేబర్ కార్మిక శాఖ మంత్రి కానీ అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి కానీ ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి। ఈ రోజు ఈ రాజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున మీరు ప్రతినిధుల యజమాన్య ప్రతినిధుల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో గొడవ చేయటమే కాదు, ఇవాళ ధర్నాలు చేయటమే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడానికి ఇవాళ సిఐటి కంకణబద్ధం అయింది। ఆ విధంగా కార్మిక వర్గానికి కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం, ఇది కేవలం ఏఎస్ఐ మిషన్ సమస్య కాదు, రేపు రాబోయే రోజుల్లో ప్రతి పరిశ్రమ యజమాన్యం కూడా ఈ లాక్డౌన్ ని ఈ కరోనాను అడ్డం పెట్టుకుని ఈ విధంగా పోవాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాయి। వీటన్నిటికీ చెప్పబెట్టుగానే మేము పోరాటాలు ముందుకు తీసుకెళ్తాం తప్ప ఈ యజమాన్యాల బెదిరింపులకు ఇవాళ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి బెదిరింపులకు వంగిపోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం।